అయ్యారు కనుక ఐ థింక్ వెరీ వెరీ సూపర్ కిక్డ్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దాట్ సురేష్ అండ్ సత్యనారాయణ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు అజాత శత్రు అతను అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ హీస్ బికమ్ ఎ ప్రొడ్యూసర్ ఆయన ముందర డైరెక్టర్ అవ్వాలనుకున్నారండి బట్ ముందర ప్రొడ్యూసర్ అయిపోయారు ఆయన భరణి గురించి ఆయన థ్యాంక్ యూ అని రెండు మాటలు చెప్పిన ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ దిస్ ఫిల్మ్ వితౌట్ భరణి అండ్ ఐ థింక్ హీస్ బీన్ బ్రహ్మానందం గారు కాల్సిమ్ స్మాల్ సైజ్ కెమెరా అని పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ బ్రహ్మానందం గారి గురించి నేను ఒక విషయం చెప్పాలండి నాకు తెలిసిన తర్వాత అతి కొద్ది మందిలో ఇవాళ ఎప్పుడు చూసినా పాత్రికేయులు అంటే స్టేజీ ముందు ఉండటం అది దానికి సంబంధించిన మ్యాటర్ రాయటం వరకే మనకు తెలిసినటువంటి విషయం ఇవాళ సత్యనారాయణ గారు సురేష్ గారు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద పాలు పంచుకుని ప్రొడ్యూసర్ సీట్లో కూర్చోవడం అనేది మై హ్యాపీనెస్ న్యూస్ నో బాక్స్ చాలా 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 ఆనందంగా ఉంది ఆ తర్వాత ఈ సినిమా గురించి మనీ మనీ మోర్ మనీ దర్శకుడు చక్రవర్తి నన్ను డాడీ అని పిలుస్తాడు నేను జేడీ అంటాను డి కామను జే డి ఈ రెండింటి ఒక తేడా ఉంటుంది నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి సగం రీజన్ ఏంటంటే నాకు తెలిసిన కొద్దిమంది స్టఫ్ ఉన్న డైరెక్టర్స్లో కొంచెం చదువుకున్న డైరెక్టర్స్లో కొంచెం అనలిటికల్గా ఒక ఆలోచనాత్మకమైనటువంటి విధానంలో షార్ట్ పెట్టగలిగిన కొంతమంది డైరెక్టర్స్లో చక్రవర్తి ఒకడని నా నమ్మకం ఇతని దగ్గర నేను ఇంతకుముందు మూడు సినిమాలు నాలుగు సినిమాలు తను డైరెక్ట్ చేశారు కదంటే నాకు బహుశా అప్పుడు నాకు అంత క్వాలిఫికేషన్ లేదు లేకపోతే మరి నేను అప్పటి ముందు క్వాలిఫై అవ్వలేదు నాకు తెలీదు నన్ను నెగ్లెక్ట్ చేశారు ఆయన లక్కీగా మధ్య కొద్ది తెలుసుకుని వీడు కూడా బాగానే చేస్తున్నాడని ప్రజల్లో అట్లాంటి ఏదన్నా కొంచెం మరి ఆడియన్స్లో టాక్ వినపడిందో ఏంటో నన్ను పెట్టుకున్నారు మనీ మనీ మోర్ మనీ ఇక్కడ చక్రవర్తికి ఒక ప్రాబ్లం ఉంది నా ఫ్రెండ్కి మల్టీ టాలెంటెడ్ సో ఈ సినిమాలు అన్ని కట్ చేసి మేము ఓన్లీ యాక్టింగ్ డైరెక్షన్ చేయమంటే సరే అని చెప్తే చేయడం మొదలెట్టాడు చాలా బాగా తీశాడు మేము ఒక కుర్రాడికి హీరోగా ప్రొజెక్ట్ చేయాలని చాలా తాపత్రయం పడుతున్నాం ఆ హీరోకి చాలా భవిష్యత్తు ఉంటుంది హీరోల పక్కన కామెడీ వేషాలు వేసి బోరు కొట్టేసానికి ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు ఒక 70 సీన్లు ఉంటే ఒక 60 సీన్లు మా బ్రహ్మానందం గారు అంటే ఆల్మోస్ట్ నేను సినిమా చూశాను సో గాడ్ బ్లెస్ పైకి వస్తాడు వినయం ఉంది నీకు డెఫినెట్గా పైకి వస్తాను ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు బి అసోసియేటెడ్ విత్ మిస్టర్ జేడి చక్రవర్తి అండ్ ఆల్సో ఎంటైర్ ఆర్టిస్ట్ అండ్ ద టీమ్ వర్క్ టీమ్ ఫర్ ద మూవీ ఫ్రమ్ రిలయన్స్ ఐ ఓన్లీ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ అండ్ వీల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద మూవీ